ఏ ప్రభుత్వం అని ఇస్తదా? దీనిలో కూడా కులము మాటము ప్రాంతం ఏదైనా ఉందా? చిన్న పెద్ద తేడా ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు సంచనగా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి పంట ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం మీ కన్న ముందు లేదా అని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఏ రైతు చనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఐసి ద్వారా బాధ్యాప్తగా 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ కుటుంబం ఖాతాలో పడే విధంగా, చిన్న లేదు పెద్ద లేదు గుంట భూమిని రైతుకు కూడా రైతు బీమా సదుపాయం ఉందా లేదా దయచేసి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బస్తీ దవాఖానా హైదరాబాద్ నగరం ఎప్పుడన్నా కలగన్నమా? ఊహించినమా? మా హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి నగర మంత్రులందరూ కలిసి 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇలా మందులు అందుతా ఉన్నాయి. హైదరాబాద్ చరిత్రలో ఈ ఇనిషియేటివ్ తీసుకోలే. ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో కాదు, యావత్ నగర ప్రజలకు టీఆర్ఎస్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పథకమనే మనవి చేస్తా ఉన్నా. అట్లాగే కుల వృత్తులు కావచ్చు, అందరిని ఆదుకున్నాం, అందరిని నిలబెట్టుకున్నాం. నేత కార్మికుల కోసం చేసిన ప్రయత్నాలు, గీత కార్మికులకు హైదరాబాద్ లో కళ్ళు దుకాణాలు తెరిపించినాం, మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం, ఉచితంగా చేపపిల్లలు పంపిణీ జరుగుతూ ఉంది మీ కళ్ళ ముందుంది, గొర్రెల పంపకం జరుగుతూ ఉంది, ఇంకా కొంతమంది సోదరులకు ఇవ్వాల్సింది. ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి ఆ స్కీమ్ అందించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే అందరికి అందిస్తామని మనవి చేస్తా ఉన్నా. రజకులు నాదుకోవాలా? ఎప్పటి నుంచో ఉంది. మా దోబీ ఘాట్ల కరెంటు కావాలా? మా లాండ్రీలకు కరెంటు కావాలని అడిగినారు. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దోబీ సోదరులకు నేను ప్రకటించడం జరిగింది. వాళ్ళ దోబీ ఘాట్లకు వాడుకునే బోర్ మోటార్లకు కానీ లాండ్రీలకు కానీ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నాయీ బ్రాహ్మణ సోదరులు గతంలో నన్ను కలిసి అడిగినారు, సార్ మా కమర్షియల్ బిల్లు ఉంది, దాన్ని డొమెస్టిక్ మార్చమని చెప్పినారు. మార్చినాం కానీ పూర్తిగా సఫలం కాలే. దాన్ని గుర్తించి వాళ్ళ బాధ గుర్తించి టోటల్ గా సర్వీళ్లకు ఫ్రీ పవర్ సప్లై చేయాలని నిర్ణయం చేసినాం. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం 1,000 గురుకులాలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా ఇండియాలో లేవు. ఇలా 1,000 గురుకులాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పేదల పిల్లలందరూ కూడా దానిలో చదువుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కులము మతము ప్రాంతము వర్గం భేదం లేకుండా అందరి కోసం ప్రారంభించిన అందరి సంక్షేమ పథకాలు, అందరికీ అందుబాటులో ఉన్న పథకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వారి గురించి ఆలోచించి, ప్రతి వారి క్షేమాన్ని కాంక్షించి, ప్రతి వాళ్ల గురించి కూడా పథకాలు అమలు చేస్తున్నది. ఇదంతా కూడా స్టోరీ కాదు, ఎక్కడో జరిగింది కాదు, అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు మీ కళ్ళ ముందే ఈ ఆవిష్కరణలన్నీ జరిగినాయి. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇదంతా కూడా తమాషా కోసం చెప్పేది కాదు, ఏదో స్టోరీ బోర్డు కాదు. మీ కళ్ళ ముందు జరిగిన నిజమైనటువంటి నిప్పులాంటి సత్యం ఆవిష్కరణ. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కువచ్చినాం, డబ్బులు ఎక్కువచ్చినాం, కానీ సహాయం ఆపలేదు. ఏ విధంగా ముందుకుపోయినామో మీరందరూ కూడా గమనించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరు సాటి లేరు. ఏటా 40,000 కోట్ల రూపాయల పైచిలు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాం. 100,000 ఎకరాలలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1కు పోతా ఉంది. నంబర్ 2 పొజిషన్కి వచ్చినాం. కొద్ది రోజుల్లోనే నంబర్ 2 పోతాం. 100,000 ఎకరాలలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తా ఉన్నారు. ధాన్య రాసులతో తెలంగాణ కలకల్లాడుతూ ఉంది. అదంతా కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను మొదట్లో మిమ్మల్ని కోరింది, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? పండుకున్నదా? నిద్రపోయిందా? లేచిందా? పనిచేస్తుందా? చేసి ఎవరికి చేస్తా ఉంది? ప్రభుత్వ వైఖరి ఏంది? ప్రభుత్వ లక్షణం ఏంది? ఏ దేవుల కోసం తపన పడతా ఉంది? ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసే ముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాలనే మీ సమీక్ష కోసం మీ ముందు నేను పెట్టినానే మనవి చేస్తా ఉన్నా. ఇవి జరిగిన దీనికే సంతోషం కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది.
మన జంట నగరాల కాడికి వస్తే హైదరాబాద్ కాడికి వస్తే నగరం అశాస్త్రీయంగా పెరిగింది అన్సైంటిఫిక్ గా పెరిగింది ఎవరి వల్ల అని ఇప్పుడు చర్చ పెట్టే లాభం లేదు మాకంటే ముందు పని చేసినటువంటి అనేక ప్రభుత్వాలు దానికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు నేను ఎవరిని నిందించదలుచుకోలేదు పెరిగింది అయిపోయింది వ్యాపారం బాగలేక చెడిపోయి లక్షలాది మంది బతకడానికి వచ్చి నగరం నాలుగు వైపుల విస్తరించిపోయింది బస్తీలు వెలిచినాయి వాడలు వెలిచినాయి కాలనీలు వెలిచినాయి వాటి సరైన సదుపాయాలు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు విశ్వ ప్రయత్నం చేసింది టిఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు దాదాపు 60 70 వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రమ పడ్డది ఇంతవరకు దండాలన్నో తండాడింది ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా హైదరాబాద్ లో జరగవలసిన పనులు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని నేను చెప్పినాను వాళ్ళు పట్టించుకోలేదు హైదరాబాద్ కోసం అడిగినా పట్టించుకోలే ఇండియాలో ఉన్న 5-6 ప్రధాన నగరాలు అయ్యా వాటిని నెగ్లెక్ట్ చేయకండి అన్నా కూడా పట్టించుకోలే నేను ఒకటే మాట మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా ఇప్పటివరకు ఏమేం జరిగిందో మీ కళ్ళ ముందు ఉంది గతంలో జరిగిన హైదరాబాద్ ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ ఇప్పుడు జరిగే కార్యాచరణ ఇప్పుడు జరిగే సంక్షేమం ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ గతంలో ఎప్పుడు లేవు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇంకా కూడా మనం కొనసాగించాలి హైదరాబాద్ వరద ముప్పు గురైతా ఉంది వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి మాటలు చెప్తే స్టోరీలు చెప్తే పోవు చేతులు ఊపితే టాటా అంటే పోవు దీనికి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నాలాలన్నీ కబ్జా అయినాయి స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని మూసుకొని పోయినాయి వాటన్నిటిని తొలగించాలా దీనికోసం తాత్కాలికమైన మధ్య తరహా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలి దాన్ని చేసి తీరుతుంది టిఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తుంది జీహెచ్ఎంసీని మీరు భారీగా గెలిపించండి ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అండదండగా ఉంటుంది ఈ వరదల బారి నుంచి హైదరాబాద్కు శాశ్వత విముక్తి కల్పిస్తుందని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ బాధలు శాశ్వతంగా పోయే పరిస్థితి రావాలి అవన్నీ కూడా కావాలి ఒకప్పుడు హైదరాబాద్ నగరం చిన్నగా ఉన్నప్పుడు రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చినాయి అవన్నీ కూడా ఇప్పుడు సిటీ మధ్యకు వచ్చేసినాయి కాలుష్య కారకాలు అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించాలి బయటికి పంపించాలి అవన్నీ కూడా పంపిస్తాం హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మెట్రో రైలు పొడిగించాలి నగరంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాలి గత పాలకులు ఎయిర్పోర్టుకు పెట్టలేదు కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఎయిర్పోర్ట్ కూడా మెట్రో విస్తరిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మొన్ననే రాయితీలు ఇచ్చినాం భవిష్యత్తులో ఇంకా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహకాలిచ్చి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా చాలా నగరాలు కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నాయి ఆక్సిజన్ కొనుక్కుంటా ఉన్నారు ఆ పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దు ఆ దుస్థితి మనకు రావద్దు పచ్చదనం పెరగాలి పార్కులు పెరగాలి ఎయిర్ క్వాలిటీ పెరగాలి దానికోసం ఆల్రెడీ జీహెచ్ఎంసీ పనిచేస్తా ఉంది ఎస్ఎండిఏ పనిచేస్తా ఉంది హరితహారం పేరు మీద ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి దయచేసి భవిష్యత్తులో కూడా దాన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని ప్రజలను నేను కోరుతా ఉన్నా దానికి ప్రజలు కూడా సహకరించాలని మనవి చేస్తా ఉన్నా మురికిగా మారిపోయింది మూసి నది దాన్ని గోదావరితో అనుసంధానం చేస్తాం దాన్ని తప్పకుండా ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన ఒక అందమైన మూర్తిని హైదరాబాద్కు ప్రజెంట్ చేసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా చల్లటి హైదరాబాద్ చక్కటి హైదరాబాద్ అన్ని రకాల సామరస్యంతో పిల్లా పాపలతోని ప్రజలందరూ ఆనందంగా చిరునవ్వులతో బతికే హైదరాబాద్ కావాలి ఆ హైదరాబాద్ నిర్మాణ బాధ్యత కేసీఆర్ గా మీ బిడ్డగా తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నా మీద విశ్వాసం అని చెప్పి కోరుతా ఉన్నాను అదేవిధంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు గత 6 సంవత్సరాల నుంచి